దేవుడు ఎలా మాట్లాడతాడా అనే ఒక కన్ఫ్యూజన్, ఒక సందిగ్ధం అనేది ఏది లేకుండా పరిపరి విధాలుగా నానా విధాలుగా దేవుడు నాకు ప్రత్యక్షపరిచిన ఈ యొక్క 10 అంశముల ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడతాడని విశ్వసిస్తున్నాను. తన మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడతాడు, అలాగే భాషల ద్వారా మాట్లాడతాడు దేవుడు. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు తన దూతలను పంపి తన ప్రజలతో తన భక్తులతో మాట్లాడతాడు. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. అలాగే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. చివరిగా 10వ మనం చూసినట్లు దేవుడు తన వాగ్దానముల ద్వారా తన ప్రజలతో మాట్లాడాలని ఉంటున్నాడు. హల్లెలూయా. ఏలీ పడుకున్నాడో సమయాలకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై వాక్కు ద్వారా దేవుని స్వరం వింటున్నాడు. సమయాలు అని పిలుస్తున్నాడు. పిలవగానే ఆ స్వరము విని ఏలీ పిలిచినాడు అనుకొని ఏలీ దగ్గరికి వెళ్ళి సమయాలు అడుగుతున్నాడు. చిత్తమండి నేను వచ్చాను అని చెప్పేసి అంటాడు. అలాగూ 3 సార్లు దేవుడు సమయాలను పిలిచినట్టుగా చూస్తాం. 10వ వచనంలో చూసినట్లయితే, ఆ తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమయాలు సమయాలు అని పిలువగా సమయాలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మని అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సమయాలతో దేవుడు మాట్లాడినాడు, పేరు పెట్టి పిలిచినాడు. సమయంలో తన విధేయతను కనపరుస్తూ నీ దాసుడు ఆలకించుచున్నాడు, చిత్తం ప్రభువా నాకు సెలవిమ్మని చెప్పేసి ప్రభువును మనము వేడుకోవాలి. వేడుకున్నప్పుడు దేవుడు తన యొక్క భవిష్యత్ ప్రణాళికను, నీ జీవిత గమ్యాన్ని, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితికి సంబంధించినటువంటి విషయాన్ని నీకు దేవుడు బయలుపరుస్తాడు. సమయాలకు అలాగే బయలుపరిచినాడు. అలాగే చూసినట్లయితే మోషేతో దేవుడు సీనాయి పర్వతం మీద మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 23-24వ వచనాలలో మనం చూసినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, అలాగే ఇస్రాయేలు ప్రజలతో కూడా మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తాము. చీకటిలో ఉండే ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. 23, మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యుద్ధకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి, దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకుంటిమి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరినీ వాళ్ళ ప్రధానులతో, ప్రధానులు పెద్దలను వాళ్ళందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను వినిపించడానికి, ఆయన కట్టడలను బోధించడానికి, ఆయన స్వరమును వినిపించడానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పిలిచినట్టుగా మనము చూస్తాం. హల్లెలూయా. అలాగే మోషేతో చూస్తాం. మోషేతో మాట్లాడినాడు దేవుడు. అరణ్యంలో ఉన్నటువంటి తన మామయ్యైన ఇత్రో యొక్క గొర్రెలను మేపుచుండగా హోరేబు పర్వతమునందు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినాడు. ఆ పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడినాడు. మోషే మోషే అని 2 మార్లు పలికినాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడినప్పుడు పలుమార్లు మాట్లాడతాడు. నువ్వు వినే వరకు మాట్లాడతాడు దేవుడు. ఆయన చెప్పవలసింది చెప్పేంత వరకు నిన్ను విడవడు. హల్లెలూయా. కానీ మనము దేవుని స్వరానికి మనము లోబడి దేవుని స్వరాన్ని వినాలి. ఈ కాలంలో మనం చూసినట్లయితే దేవుని స్వరం కంటే మానవుల స్వరం వినడానికి మనం చాలా అత్యుత్సాహము చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు వినసొంపు కలిగినటువంటి మాటలు, చమత్కారము కలిగిన మాటలు, ఆకర్షించే మాటలు, ఆకట్టుకునే మాటలు, నిన్ను ఆనందింపచేసే మాటలకు మనం ఆకర్షితులై మానవులు ఏమి చెప్తారో అని చెప్పేసి మనం వారి యొక్క మాటలకు చెవియొగ్గుతాం. అలాగే చూసినట్లయితే సాతాను స్వరాన్ని వింటాం. సాతాను పలుమార్లు నీతో చెప్తాడు. అబద్ధికుడు చెప్పేటువంటి అపవాది మాటలను వింటాము, కానీ దేవుని మాటలు వినము. అపవాది చెప్తాడు, నీవు పాపము చేశావు కాబట్టి నీకు శిక్ష, నువ్వు దోషము చేసినావు కాబట్టి నీకు యొక్క అప్పుల బాధ, నీ యొక్క భయంకరమైనటువంటి నీ యొక్క అతిక్రమములను బట్టి నీకు రోగం, నువ్వు మరణమైపోతున్నావు, నువ్వు నశించిపోతున్నావు, దేవుడు నిన్ను ప్రేమించడం లేదని చెప్పేసి అనేకమైనటువంటి నిందారోపణల చేత అపవాది నిన్ను భయపెట్టిస్తూ ఉంటాడు. కానీ ఈ సమయంలో దేవుని స్వరం మెల్లనైన స్వరంతో నీతో చెప్తున్నాడు, నా బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నా ప్రాణాన్ని త్యాగము చేస్తున్నాను,
పరలోకమును విడిచి నీ కొరకు నేను ఈ లోకానికి వచ్చినాను. నీ పాపముల నిమిత్తము నేను శిక్ష విధింపబడ్డాను. నీ పాప శిక్షను నేను భరించినాను. నీకోసం సమస్తము నేను చేసి ముగించినాను అని చెప్పేసి దేవుడు వెళ్తాడు. దేవుడు మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. దేవుని స్వరము నిన్ను నన్ను ఎల్లప్పుడు ఎప్పుడు ఉజ్జీవింపచేసేదిగా ఉంటుంది, ఉత్సాహపరిచేదిగా ఉంటుంది. నీ గురి వద్దకు నీ గమ్యానికి చేరడానికి నిరీక్షణ కలుగ చేసేదిగా ఉంటుంది, విశ్వాసంలో వృద్ధి చేసేదిగా ఉంటుంది. తప్ప నేను కృంగతీసేది దేవుని స్వరము కాదు. మరికొన్ని వచనాలు చూద్దాం. బాప్తిసమిచ్చి యోహాను యోర్దాను నదిలో అనేక మందికి బాప్తిసం ఇచ్చుచుండగా యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకోవడానికి యోర్దాను నది యొద్దకు వచ్చినాడు. వచ్చి ఆయన ఆ నీటిలో బాప్తిసం పొందిన తర్వాత దేవాది దేవుడు పరలోకం నుండి ఆకాశము తెరవబడి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తాం. ఈయన నా ప్రియ కుమారుడు. మత్తయి సువార్త 3:17 మనం చూసినట్లయితే 3:17, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వినబడ్డది. అక్కడ ఉన్నటువంటి అనేక మందికి బాప్తిసం తీసుకోవడానికి బాప్తిసం ఇచ్చుచున్న యోహాను అనేక మంది కూడా స్వరాన్ని విన్నారు. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పేసి. అలాగే రూపాంతర కొండపైన కూడా దేవుడు మాట్లాడినాడు. పేతురు యాకోబు యోహానులను వెంట పెట్టుకొని ఆ యొక్క కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళి వారి ముగ్గురికి దేవుడు తన్ను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఆయన రూపాంతరము పొందినాడు. రూపాంతరం పొంది పరలోకములో మనిషి కుమారుడు ఎలాగూ ఉంటాడో అక్కడ రూపాంతరము పొంది ఆ రూపాంతరం ద్వారా ఆయన మాట్లాడాడు. మొదటి వచనంలో మనం చూసినది, ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందిన ఎలాగో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రంలో వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచున్నది. ఆ మోషేయు ఏలియాయు అతనితో మాట్లాడుచుండిరి. హల్లెలూయా. వారు ముగ్గురు మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ప్రకాశమానమైనటువంటి ఒక మేఘము వారిని కమ్ముకున్నట్టుగా మనం చూద్దాం. 5వ వచనంలో చూసినట్లయితే అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారికి కమ్ముకున్న తర్వాత అప్పుడు దేవుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్నాడు ఈయన మాట వినండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. మోషే మాట కాదు, ఏలియా మాట కాదు, ఎవరి మాట వినాలా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట వినాలని శిష్యులకు ఖండితంగా ఖచ్చితంగా ఒక రూపాంతర కొండ మీద చెప్పిన దేవుడు మాట్లాడతాడు. నీతో నాతో దేవుడు మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలి, నీ కుటుంబంలో ఏం చేయాలి, నీకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏం చేయాలి, నీ శ్రమలలో నీవి ఏమి చేయాలి, నీ ఇరుకు ఇబ్బందులు కష్ట నష్టంలో మరణ సమయంలో నీవి ఏమి చేయాలి, దేవుడు తన మెల్లనైన స్వరము చేత దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. అనారోగ్యంతో పడకపడతాం, ఉన్న ఆస్తి అంతా తరిగిపోతుంది, హాస్పిటల్ బిల్లులకు మొత్తం పెడతాం, అయినా కూడా మనకు స్వస్థత రాదు. రోజు రోజుకు క్షీణించిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఐసీయూలో వేసిన తర్వాత ఐసీయూలో ఇంకా ఎవరు మనకు సహాయకులు ఉండరు. ఆ సహాయము లేని పరిస్థితుల్లో ఆయనను వేడుకో, ఒక్క మాట, ప్రభువా నాకు సహాయము చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు నిరీక్షణ కలుగ చేస్తాడు. ఒక చిన్న మాట దేవుడు నీ యొద్దు నుంచి కోరుతున్నాడు, లార్డ్ హెల్ప్ మీ, ప్రభువా నాకు సహాయము చేయు అన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితుల్లో నుండి డాక్టర్లు కాదు, ఇంకెవరు కూడా నిన్ను స్వస్థపరచలేరు, కానీ స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన స్వరము విని ఆయనకు లోబడాలని, ఆయన ప్రేమయందు నిలిచి ఉండాలని నిన్ను నన్ను కోరుతున్నాడు. అందుకే నీకు ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన స్వరం వినడానికి నువ్వు సిద్ధమైన మనసుతో ప్రభు నాతో మాట్లాడమని. ఆయన ఎలా మాట్లాడతాడు? క్వైట్నెస్లో, కామ్నెస్లో, స్టిల్నెస్లో దేవుడు మాట్లాడతాడు. ఆయన మెల్లనైన స్వరాన్ని వినడానికి నీవు ప్రయత్నం చేయి. ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించు ప్రభువా,
నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నన్ను నడిపించు, నన్ను గొప్ప చేయి, అనేక విధములైనటువంటి విజ్ఞాపనల చేత ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. ఈ దినము దేవుడు మీతో మాట్లాడినని నేను విశ్వసిస్తున్నాను. ఆయన మెల్లనైన స్వరాన్ని, ఆయన చలనైన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. దేవుని స్వరం నిన్ను ఉజ్జీవింపచేసి, నేను ఉజ్జీవింపచేసేదిగా ఉంటుంది. దేవుని స్వరము నిన్ను ఉత్సాహంగా ఉంచేది ఉంటుంది. దేవుని స్వరం నిన్ను కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తేదిగా ఉంటుంది. దేవుని స్వరము నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. దేవుని స్వరము నీవు విన్నట్లయితే నీ గురి, నీ గమ్యము చేరుకోవడానికి దేవుని స్వరం నీకు తోడ్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క స్వరాన్ని విందాం. నా గొర్రెలు నా స్వరము విను. దేవుని యొక్క స్వరం వినడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం.